కొంతమంది టాపర్లు పరీక్ష ముందే చదువుకుంటారు, ఏమైనా చదివినావా అంటే ఏం చదవలే ఎట్లా రాస్తున్నాయేమో అని అంటారు. ఈసారి కష్టమే అనుకున్నట్టు ఏం ఉండదు అన్నట్టు మాట్లాడతారు. అట్లా ఎందుకంటారు, మామూలుగా చదివినాక కూడా చదవలే అని ఎందుకంటారు? ఎందుకంటే దిష్టి అండి, దిష్టి బాగా దిష్టి తగులుతుందని అట్లా అంటారు. ఇప్పుడు మొత్తం చదివేసిన నేను ఏం లేదు అందాను అనుకో, దిష్టి తాకుతుంది కదా. ఒకవేళ బాగా చదివినంటే నాకు ఎదుటోళ్ళకి చూపించాల్సి వస్తుంది అని చెప్పేసి అట్లా కూడా చెప్పరు. సో రకరకాల కారణాలు ఉంటాయి దానికి. కొంతమంది ఏదైనా గొప్పగా చెప్పుకుంటే ఎదుటివారు అసూయ పడతారని, అది మంచిది కాదని కూడా నమ్ముతారు. ఏదైనా మంచి చదివితే ఇంట్లో అస్సలు హ్యాపీగా ఉండరు, ఎవరు చెప్పకు దిష్టి దిశ ఇస్తారు, ఇవన్నీ దిశ అవుతుంది రా ఇది అని అంటారు. కొంతమంది ఏంటంటే గుట్టుగా ఉండడానికి ఇష్టపడతారు, నాకు నా విషయాలు ఎవరు చెప్పొద్దు అన్నట్టుగా ఇష్టపడతారు. కొన్ని విషయాలు అది జరగముందుకే మనం ప్రగల్భాలు పలికినాం అనుకో, ఇది చూసినావా నువ్వు చదివినా పీకినా అని అంటావు, ఇవాళ ఏమైందిరా ఫెయిల్ అయినావు అంటావు అని చెప్పేసి. అందుకనే పెద్దలు అంటారు కదా, కీడించి మేలించి అంటారని. సో అట్లా ఇలాంటివి విద్యలోనే కాదు, ఒక విద్యలోనే కాదు రోజువారీ జీవితాల్లో కూడా ఎదురుతూనే ఉంటాయి. మచ్చుకు కొన్ని చెప్తా, కొన్ని ఎగ్జాంపుల్. వ్యాపారస్తులు అనుకోండి, మాకేం మిగిలదా అండి, దమ్మిడి లాభం కూడా లేదు, కరోనా వల్ల చాలా లాభాలే లేవు, అసలు వ్యాపారం అయితే లేదు, ఇప్పుడు గిరాకే లేదండి అంటారు. ఎప్పుడు గిరాకే లేదండి, ఏం మిగులుతలేదు, పైసలు లేవు, ఈ మధ్య గిరాకులే లేవు, రెండు మూడు నెలలు అయింది పనులే లేవు అంటారు. ఇక మామూలుగా డాక్టర్లు, ఇంకా డాక్టర్ దగ్గర పోతే పెద్ద పెద్ద హాస్పిటల్ మనం చూస్తున్నాం అనుకో, మామూలుగా లేదండి మా ఆసుపత్రుల పేషెంట్లే వస్తలేరు, గిరాకులే అవుతలేవు, ఈగలు చూపుతున్నాం అండి ఏం లేవు అంటారు. ఇక ఉద్యోగస్తులు, ఇక జీతం డబ్బులకు ఖర్చు పోతున్నాయండి, ఇంట్లో అందరికీ హెల్త్ బాగాలేదు, మొన్ననే ఇవి కొనుక్కున్నా అవి కొనుక్కున్నా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, ఇంటి అప్పు ఇంకా తీరలేదు, ఈ ధరలు ఏమో బాగా ఉన్నాయి, ఈ కరోనాలో జాబ్ పోతట్టుంది, ఏం చేయాలనేమో, వాడు జీతం ఇస్తలేడు, ఒకవేళ ఇచ్చినా కానీ జీతం ఇచ్చినా కానీ ఇవ్వలే అని చెప్తుంటాడు. కరోనాలో ఇప్పుడు చాలామంది జీతాలు ఇవ్వలే కదా, వీళ్ళు ఇచ్చినా కానీ ఇక అలా కలిసి వస్తుందని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. అమ్మాయిలు, నాకు బాయ్ ఫ్రెండ్ అని నమ్మకమా, నాకు అంత సీన్ లేదులే, నేను పెళ్ళి చేసుకోవాలనుకోవట్లే అని అంటారు అమ్మాయిలు. ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న, మా వాడు వేపుకొని తింటున్నాడండి, అది కావాలి ఇది కావాలని చెప్పి అంటుండు మా వాడు మా కొడుకు. ఈ ఉద్యోగం లేదు ఏం లేదానికి వాడు బలాదురు తిరుగుతుండు, ఏం చేయాలో అర్థమవుతలేదు అంట. ఇక నా ఇవాళ అమ్మ వచ్చేసి, ఇక అమ్మ వచ్చేసి నేనే నాదే ఉందమ్మ, అంత పాత సీరియల్ పాత కథ. మీ నాయన తెలుసుగా, మొన్ననే నక్లెస్ బ్యాంక్లో పెట్టిండు, తాకట్టు పెట్టిండు, ఇది మొన్న పండుగ వస్తే ఏం గోనీనే గోనీ లేదు ఇవన్నీ అని అంటాడు. ఇక అమ్మమ్మలు నాయనమ్మలు ఏంటంటే, చిన్న పోరాలు పుట్టిరనుకో మంచిగా ముద్దుగా అనిపిస్తే మంచిగా ముద్దు పెడతారు, కానీ కొంచెం శ్రావణ సాయ కొంచెం బెండకాయలు ఉంది, బెండకాయ లెక్క ఉంది, అట్లుంది ఇట్లుందని తిరుతారు. ముద్దు వస్తేనేమో ముద్దు పెడతారు, కానీ తిరుతారు కూడా అట్లా కూడా, కొంచెం బయట ఊడితేనేమో దిశ తగులుతుందని అట్లా అంటారు. కొంతమంది దురదృష్టం మేము, చాలా దురదృష్టవంతులం మేము. సో ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు సిచ్యువేషన్ బట్టి. సో ఎవరికి ఏమంటారు కదా, ఏదో సామెత గుర్తొస్తలేదు, బతుకు జట్కా బండి అని దీనికేనేమో. సో అట్లా బతుకంటేనే జరిపోతుల ఆట ఆడుతూనే ఉండాలి, ఒక్కొక్కరు ముందర ఒక్కొక్క ఆట ఆడుతూనే ఉండాలి, నడిపిస్తూనే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కూడా ఏమైనా అనిపిస్తే కమెంట్ చేయండి.